సంతోషకరమైన సుసంపన్నమైన జీవితం కోసం జ్యోతిష్యం అనేక ఆధ్యాత్మిక నివారణలను సూచిస్తుంది ఈ పరిహారం చేయడం వల్ల వ్యక్తి జీవితంలోని కష్టాలు తొలగిపోతాయి మంగళవారం నాడు చేయవలసిన కొన్ని నివారణలు జ్యోతిష్యంలో ప్రస్తావించబడ్డాయి మంగళవారం హనుమంతునికి అంకితమని మనకు తెలిసిందే ఆ రోజు ఉపవాసం ఉండడం వల్ల కొన్ని పూజాది కార్యక్రమాలు నియమాలు పాటిస్తే హనుమంతుని అనుగ్రహం లభిస్తుంది కలియుగంలో హనుమంతుడు అమరుడు ఆయన దయతో ప్రతి ఒక్కరి కోరికలు నెరవేరుతాయి జ్యోతిష్యం ప్రకారం మంగళవారం పాటించే కొన్ని నియమాలు ఆ వ్యక్తికి రాజయోగాన్ని కలిగిస్తాయి కాబట్టి హనుమంతునికి అనుగ్రహం కలిగించే కొన్ని పరిహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం హనుమంతుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి మంగళవారం ఆలయానికి వెళ్ళి రామనామం జపించండి బజరంగబలి శ్రీరాముని పరమభక్తునిగా పరిగణించబడుతుంది కాబట్టి రామనామం జపించడం తప్పనిసరి వీలైతే మంగళవారం నాడు ఉపవాసం ఉండి పేదలకు భోజనం పెట్టండి ముగ్గురు లేదా ఐదుగురు లేదా పదకొండు మందికి ఇలా ఉపవాసం ఉండి ఆ రోజు భోజనం పేదలకు పెడితే ఎంతో మంచిది ఏ కోరిక కోరుకున్నా ఆ హనుమంతుడు ఖచ్చితంగా తీరుస్తారు ఈ పరిహారం చేయడం వల్ల డబ్బుకి ఆహారానికి ఆ ఇంట లోటు ఉండదు యజమాని ఈ విధంగా చేసినట్లయితే వ్యాపారంలోని ఉద్యోగంలో కూడా ఆయనకు ఎక్కడికి వెళ్ళినా ఎదురే ఉండదు బజరంగ బలిని శాంతింపచేయడానికి మంగళవారం నాడు కుంకుమ చోలాన్ని సమర్పించాలి దాంతోపాటు సుందరాకాండ పఠించాలి దీనికి బజరంగ బలి అనుగ్రహం కూడా లభిస్తుంది మంగళవారం రోజున రామరక్ష స్తోత్రాన్ని పఠించాలి దీంతోపాటు బెల్లం శనగలు అప్పాలు హనుమంతుడికి నైవేద్యంగా పెట్టండి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారు మంగళవారం హనుమంతుడికి ఖచ్చితంగా తమలపాకులు మూడు లేదా ఐదు లేదా పదకొండు లేదా నూట ఎనిమిది ఇచ్చినట్లయితే ఖచ్చితంగా వారి కోరికలు నెరవేరుతాయి దగ్గరలో ఉన్న ఆలయానికి వెళ్ళి ఇలా తమలపాకులతో చేసిన మాలను కూడా హనుమంతునికి ఇవ్వచ్చు ఈ విధంగా చేస్తే ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి వ్యాపారంలో ఉండే సమస్యలు పోతాయి అలాగే ఉద్యోగం కోసం ఎంతో ప్రయత్నిస్తున్న వాళ్ళకు కూడా ఉద్యోగం కూడా లభిస్తుంది ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నట్లయితే ఖచ్చితంగా మంగళవారం రోజు ఈ విధంగా గులాబీ రేఖలు తమలపాకులతో దండలను సమర్పిస్తే చాలా మంచిది మంగళవారం నాడు హనుమంతుని విగ్రహం చిత్రం ముందు కూర్చొని శ్రీరాముణ్ణి ఏదైనా మంత్రాన్ని జపించినా చాలా మంచిది వారి కోరికలు నెరవేరుతాయి ఇక ఈ విధంగా హనుమంతుణ్ణి పూజించినట్లయితే ఖచ్చితంగా ఆ ఇంట సుఖ సంతోషాలు వస్తాయని పండితులు కూడా తెలియచేస్తారు